రాష్ట్రంలో బీజేపీ మతోన్మాద శక్తులకు చోటు ఇవ్వద్దని అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ వీరయ్య పేదలపై భారాలు మోపుతూ కోటీశ్వరులకు వరాలు ఇస్తున్నారని అన్నారు బీజేపీ సర్కార్ విధానాలపై సీపీఎం పార్టీ మూడు బస్సు యాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు ఈరోజు సీపీఎం జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల 26న బస్సు యాత్ర సిరిసిల్లకు రానున్నదన్నారు కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు జగదీష్ జిల్లా కార్యదర్శి మూసం రమేష్ జిల్లా కమిటీ నాయకులు కోడం రమణ ఎల్లారెడ్డి వీర్నపల్లి ఎంపీడీసీ సభ్యుడు మల్లారపు అరుణ్ కుమార్ సూరం పద్మ జవాజీ విమల ఎరవెల్లి నాగరాజు ముక్తికాంత్ అశోక్ అన్నదాస్ గణేష్ శ్రీరామ్ సదానందం గురజాల శ్రీధర్ మల్లారపు ప్రశాంత్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి పేదలు మరింత పేదలు అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు ఈ పరిస్థితుల్లో సహజంగానే ప్రభుత్వం పేదలను ఆదుకోవాలి కానీ ఇప్పటికే ధరలు నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్ని నాటుతున్నాయి నిరుద్యోగం తీవ్ర స్థాయికి పెరిగింది ప్రభుత్వ లెక్కల ప్రకారమే కానీ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను కోత పెట్టింది ఇప్పటికే ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్న పేదలకు ఉపాధి హామీ నిధుల కోత మరింత దెబ్బగా తయారైంది నిత్య జీవితావసర సరుకుల ధరలు పెంచినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు పాల మీద పెరుగు మీద బట్టల మీద సాధారణ ప్రజలు వాడుకునేటువంటి నిత్య జీవితావసర సరుకుల మీద పన్నుల భారం మరింత పెంచండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచండి వీటన్నిటి వల్ల దేశంలో నిత్య జీవితావసర సరుకుల ధరలు బాగా పెరుగుతున్నాయి ఇక్కడకు ఆగకుండా ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీని తగ్గించండి వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించండి విద్యకు వైద్యానికి ఇతర సంక్షేమ పథకాలకు కూడా నిధుల కేటాయింపు బాగా తగ్గించండి కానీ శతకోటీశ్వరులకు సంపద పన్ను రద్దు చేసింది వాళ్ళకు రాయితీ కార్పొరేట్ పన్ను 10% తగ్గించింది అంటే కోటీశ్వరులకు శతకోటీశ్వరులకు ఏమో రాయితీలు ఇచ్చింది పేద మధ్యతరగతి ప్రజానీకం మీద భారం పడింది ఈ పరిస్థితుల్లో ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని పక్కదారులు పట్టించడం కోసం ఇప్పుడు మతపరమైన విభజన సృష్టించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం ప్రజల మధ్య హిందూ ముస్లిం చర్చి పెట్టి మతపరంగా వాళ్ళ మధ్యన ఘర్షణ పెట్టి పాపం గడుపుకునే ప్రయత్నం మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మైనారిటీల మీద దాడులు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది జాతీయ దురభిమానాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నది అందుకని ఇట్లాంటి బాధ్యతారహితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ విధానాలన్నింటినీ కూడా చేస్తున్న విధానాలన్నింటినీ ప్రజల దృష్టికి తేవాలి మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టాలి రానున్న కాలంలో ప్రజల్ని ఐక్యం చేసి సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు వైపు నడిపించాలి అని సీపీఎం నిర్ణయించింది సీపీఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా మార్చి 15 నుంచి 31 మధ్య కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తప్పుడు విధానాలని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకోవాలని ఒకవైపు కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు మరొకవైపు ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి మతోన్మాదం ఈ రెండు రకాల విధానాలను అనుసరించడం ద్వారా ఈ దేశానికి పెద్ద ప్రమాదం తెచ్చి పెడుతోంది మోడీ ప్రభుత్వం ఇది ప్రజలకు చెప్పి ప్రజలను చైతన్యపరిచి ప్రజల మధ్య సామరస్యం పెంచాలని సంక్షేమ రాజ్యం కోసం కొట్లాడాలని సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం లౌకిక విలువల కోసం ప్రజల మధ్య పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది దీనికోసం తెలంగాణలో 3 యాత్రలు బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించాం అందులో ఒక యాత్ర సిరిసిల్ల మీదుగా పోయే యాత్ర ఆదిలాబాద్లో ప్రారంభమవుతుంది ఆదిలాబాద్ నుంచి నిర్మల్ అక్కడి నుంచి ఆసిఫాబాదు సిర్పూర్ కాలేజ్ నగరు మంచిర్యాల గోదావరి ఖని పెద్దపల్లి జగిత్యాల జగిత్యాల నుంచి సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట
జనగామ భువనగిరి అణిచి మేడ్చే జిల్లా మీద హైదరాబాద్కు చేరుకుంటుంది. 12 జిల్లాలు దాటి హైదరాబాద్ చేరుకుంటుంది. 23వ తేదీన ఆదిలాబాద్లో పార్టీ పొదుపు సభ్యులు రాఘవుల్ గారు ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్రకు నేను నాయకత్వం వహిస్తాను. నాతో పాటు ఈ యాత్రలో మరొక 5 పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటారు. జయలక్ష్మి, కైలాబ్ బాబు, ఆశయ్య, అవివయ్య, జగదీష్, బాలకృష్ణ వీళ్ళు ఈ యాత్ర బృందంలో ఉంటారు. అట్లనే ఈ మొత్తం యాత్రను సమన్వయం చేసే పని రూట్ ఇన్ఛార్జిగా ఆనంటి వెంకటేష్ చూస్తాడు. ఈ యాత్ర ఈ నెల 29వ తేదీన పొద్దున హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గరికి చేరుకుంటుంది. భారీ బహిరంగ సభ. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం సీనియర్ పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ ఆ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ యాత్ర మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని చెప్పి నిర్ణయించడం, ప్రజల మధ్య సామరస్యం, సమైక్యత, ఐక్యతా భావం పెంపు, సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాల దిశలో నడిపించేందుకు పిలుపునిస్తున్నది పార్టీ. ఈ యాత్ర సిరిసిల్లకు చేరుకున్నప్పుడు సిరిసిల్లలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. సిరిసిల్ల ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యాత్రకు సహకరించాలని, ప్రజలను చైతన్యపరిచే ఈ కృషిలో సిరిసిల్ల ప్రజానీకం మీడియా తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.